ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సహజంగానే అధికార పార్టీలో రకరకాల ఇబ్బందులు బయటపడుతూ ఉంటాయి వైసీపీ పార్టీలో కూడా అదే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో నేతల మధ్య రోజు రోజుకి వివాదాలు బయటపడుతున్నాయి కొద్ది రోజుల క్రిందట వైసీ సామాజిక వర్గ నేత సుబ్బారావు గుప్తా మీద దాడితో ఈ వ్యవహారం బయటపడితే ఇప్పుడు దిద్దలూరులో లొకలకలు బయటపడ్డాయి వైసీపీ మీటింగ్లో సుబ్బారావు గుప్తా చేసిన సంచలన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణంగా మారాయి కొడాలి నాని వల్లబనేని వంశీ అంబటి అలాగే ద్వారంపూడి వాడే భాష మీద సుబ్బారావు గుప్తా ఘాటుగా విమర్శించారు వారి భాష వల్ల వైసీపీ పార్టీకి ఓటు బ్యాంక్ పోతుందని అలాంటి వారిని అదుపులో పెట్టాలని అన్నారు రేపు తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే రోడ్ల మీద పరిగెత్తించుకుట్టే పరిస్థితి వారి నుంచి మనకు వస్తుందని కూడా అన్నారు అయితే ఆ రోజే ఆ తర్వాత రోజే వైసీపీ మార్క్ రాజకీయం కనిపించిందని తెలుగుదేశం ఆరోపించింది గుప్తా ఇంటి మీద దాడి కూడా జరిగింది తర్వాత సుబ్బారావు గుప్తా పారిపోయిన ట్రేస్ చేసి మరీ వెంటాడారు ఒక పార్టీ అలాగే ఆ మంత్రికి చెందినటువంటి అనుచరులు సుబాని అనే వ్యక్తి రెచ్చిపోయాడు అంతేకాక మా జోలికి వస్తే ఇలా ఉంటుందని వీడియో కూడా బయటికి విడుదల చేశారు ఈ దెబ్బతో వయసు సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాని కొట్టడమే కాకుండా తల్లిని కుటుంబ సభ్యుల్ని తిట్టడం మీద ఆరి వయసు నేతలు మానసిక వేదన గురవుతున్నట్టు తెలుస్తోంది అయితే వయసు సామాజిక వర్గం ఆగ్రహంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇరుకుని పడ్డారు ఆ ఇంపాక్ట్ తమ మీద పడకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు ఈ విషయం మీద గెద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తీవ్రంగా స్పందించారు ఇలా దాడి చేయడం హే అన్నారు ఒక రెడ్డినో కమ్మనో వేరే సామాజిక వర్గాన్ని ఇలా ట్రీట్ చేస్తారా అని ప్రశ్నించారు త్వరలోనే తాను జగన్ కలిసి సంచలన నిర్ణయం చెప్తానని తాను చాలా రోజులుగా జగన్ ని కలవాలనుకుంటున్నానని కానీ జగన్ అపాయింట్మెంట్ దొరకట్లేదని రాంబాబు తెలిపారు దీంతో ఈ అంశం గెద్దలూరులో చర్చనీయాంశంగా మారింది మరోవైపు స్థానికంగా వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటిగా పనిచేస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయాలన్నీ జగన్తో కలిసి చెప్పడానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు